మీరు ఎలా అంచనా వేస్తారు ఒక చీఫ్ సెక్రటరీగా ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా? ఫస్ట్ థింగ్ చిన్న కరెక్షన్, నా పేరు ఐవైఆర్. చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగాడు కాబట్టి రెండు రకాలుగా దాన్ని విశ్లేషిద్దాం. మొదటి పీరియడు యాజ్ సీఎం, రెండో పీరియడ్ యాజ్ సీఎం, ఈ రెండింటిని విశ్లేషించి చేయాలి. ఎందుకంటే రెండిట్లోనూ ఆయన పరిపాలనా విధానం ఒకే రకంగా లేదు, అందుకనే రెండో పీరియడ్లో సమస్యలు వచ్చాయి. మొదటి పీరియడ్లో ఆయనకు చాలా అడ్వాంటేజెస్ కలిసి వచ్చాయి. ఫస్ట్ థింగ్ అసలు ఎన్టీ రామారావు గారి పాపులిజం ఈ రాష్ట్రాన్ని పెద్ద దెబ్బ కొట్టింది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ఈయన చేస్తున్న పాపులిజం ఎట్లా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి దానికన్నా పదింతలు దెబ్బ కొట్టబోతూ ఉన్నదో అప్పుడు ఆయన పాపులిజం కూడా దెబ్బకొట్టింది. ఈయన మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఊరికి జస్ట్ లైక్ దట్ అది అట్లా కంటిన్యూ చేశారే కానీ రోల్ ఓవరే కానీ అక్కడ ఏమి చేసింది లేదు. ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. నాకు తెలుసు, నేను అప్పుడు ఆర్థిక శాఖలో లేను, బట్ తెలుసు, ఐ మీన్ హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ పరిస్థితిలో ఆయన చీఫ్ మినిస్టర్ అయినాడు. ఆయనకు వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సెంటర్లో ఆ రోజు కీలక పాత్ర వహించటం, ఈ 10-15 మంది ఎమ్మెల్యేలు చాలా క్రూషల్ కావడంతో ఎక్కడ లేని మేనవరబిలిటీ అక్కడ ఆయనకు వచ్చింది. దానిని చాలా బాగా ఉపయోగించుకొని ఒక విజన్తో, దాంట్లో ఏమీ డౌట్ లేదు, ఒక విజన్లో, లేకపోతే హైదరాబాదు లక్నో లాగా ఉండాల్సిన సిటీ కదా, లక్నో కాన్పూరు టైపు అట్మాస్ఫియర్ను యూపీ, యా యూపీ అంటే నేను అనేది ఇన్ ది సెన్స్ వన్ ఆఫ్ దోస్ కాస్మోపాలిటన్ విత్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ అట్ ఎ వెరీ లేడ్ బ్యాక్ అప్రోచ్, దట్ వాస్ ది టైప్ ఆఫ్ ఎ థింగ్. దానిని ఒక బెంగళూరు లెవెల్కి తీసుకుపోవడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు, లాట్ ఆఫ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్ ఇన్ టు ఇట్. సో దానికి ఆయన క్రెడిట్ ఇవ్వాలి, దాంట్లో ఎవరు కాదనేది లేదు, డెఫినెట్గా అదే ఆయన కాంట్రిబ్యూషన్. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికీ అదే ఆయనకు ఫిచ్చింగ్ అయింది, అది మర్చిపోయినాడు ఆయన. 2014 ఫిబ్రవరి వరకు, ఇంకా విభజన కానంత వరకు, ఫిబ్రవరి మార్చి వరకు పాపులర్ ఒపీనియన్ విచ్ వాస్ ట్రూ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారని, అది ఐ మీన్ ఆల్ పోల్స్ ఎవ్రీథింగ్ వాస్ ఇండికేటింగ్ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడని. ఆయన వచ్చేస్తానని ఎంత ధీమాగా ఉన్నాడు అంటే ఇంతవరకు నేను ఎక్కడా చెప్పలేదు. వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా నాకు వర్తమానం పంపించాడు, నేను వచ్చేస్తున్నాను, మిమ్మల్ని చీఫ్ సెక్రటరీగా తీసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఓకే, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, విచ్ వాజ్ ఆల్సో ది గ్రౌండ్ సిచ్యుయేషన్. ఎప్పుడైతే విభజన జరిగిందో, విభజన అనౌన్స్ అయిపోయిందో, మొత్తం సీన్ మారిపోయింది. ప్రజలు ఏమీ చూచారు, ఇప్పుడు కొత్త రాష్ట్రం వస్తున్నది, దీనికి ఒక దక్షతతో ఒక మార్గదర్శకం ఇచ్చి ముందుకు తీసుకుపోయేటటువంటి ముఖ్యమంత్రి కావాలి. సైబరాబాద్ను కట్టినవాడు, ఒక చాలా గొప్ప విషన్తో చేసిన వాడు, అటువంటి వాడైతేనే ఈ రాష్ట్రానికి సరిపోతాడు అనేటటువంటి భావన ప్రజల్లో రాబట్టే ఆయన గెలిచాడు. 2014 ఇంకేమీ కాదు, అది ఆయనకు చాలా ఫిచ్చింగ్ అయింది, పాత హిస్టరీ. అదే ఆయన గనక రెండో పాలనా టైంలో కూడా బ్రాడ్గా తీసుకొని పోయి ఉంటే రాష్ట్రానికి చాలా మేలు జరిగి ఉండేది, అక్కడ ఫెయిల్ అయినాడు. సెకండ్ స్టింట్ నా ఉద్దేశంలో ఆయన ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగా జరగలేదు. అంతకుముందు ఎక్కడైతే ఈ నిర్ణయాలు తీసుకోవటంతో రాష్ట్ర అభివృద్ధి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ముందుకు పోతూ ఉండేవాడు, ఇప్పుడు కొంత రిస్ట్రిక్టెడ్గా ఆలోచించటం, రిస్ట్రిక్టెడ్ అజెండాతో ముందుకు పోవటం మొదలెట్టాడు. అందుకని సెకండ్ టర్మ్లో అది అవుపిస్తూనే ఉండింది, ఇది ఇంకా ఫెయిల్ అయిపోయినాడు, దీని ఎఫెక్ట్ 2019 ఉంటుందని అప్పుడే చెప్తూ ఉండేవాడిని. చాలా ఎవరు అడిగినా కానీ ఇది చాలా రాంగ్
డైరెక్షన్లో వెళ్తూ ఉన్నది, అన్ని రకాల రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నది. సో ఇది సరైన విధానం కాదు, దీని దెబ్బ తప్పకుండా పడుతుందన్నారు అట్లాగే. సో నేను ఆ రకంలో ఫస్ట్ దానికి నేను 100 marks ఇస్తే 100-120 వచ్చేది. దట్స్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఫస్ట్ స్టింట్ 2014 కాదు, అంతకుముందు ఆయన అంతకుముందు ఫస్ట్ స్టింట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. రెండో స్టింట్ అది 2014 నుంచి వచ్చిన స్టింట్కు 30-40 మించి బలి. సో బాగుందండి. నాకు మీరు మార్కులు వేసారు బాగానే ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నంతకాలం వరకు లేనటువంటి విభేదాలు, లేకపోతే మీ భేదాభిప్రాయాలు, లేకపోతే వాటెవర్ ఇట్నవి, మీరు రిజైన్ చేసేదాకా సైలెంట్గా ఎందుకున్నారు ఈ అమరావతి విషయంలో? పాయింట్ ఒకటి, నేను ప్రభుత్వంలో ఉన్నానా బయట ఉన్నాను అప్పుడు చెప్పండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నా అది వ్యక్తిగతం కానీ పబ్లిక్ కాకూడదు కదా. అది సిస్టమే అది కదా. మీరు 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 గైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. గైడ్ చేయటం అంటే వినేవాళ్ళని గైడ్ చేస్తాం, మన మాటకు విలువిస్తే గైడ్ చేస్తాం. ఓ ఆయన మాట వినడు. ఈ అంశమే వాళ్ళు అజెండాతో వచ్చారు, మాట వింటాం కాదు. అదే కదా ఇందాక చెప్తూ ఉన్నది కూడా అదే. మొదటి స్టింట్లో లేని అజెండా రెండో స్టింట్లో ఉంది కాబట్టి ఫెయిల్ అయినాడు. అజెండాతో వచ్చి దీనిని ఈ రకంగా తీసుకుపోదామని ఎక్కడో మేధోమథనం అయ్యి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏదో చీఫ్ సెక్రటరీ చెప్తే ఆయన అభిప్రాయానికి ఎక్కడ లేని విలువిచ్చి ఆ పాలసీ విధానాన్ని మార్చుకుంటారు అనుకోవటం సరైన అంచనా కాదు. సో అది అంతవరకు గవర్నమెంట్లో ఉన్నంతవరకు ప్రభుత్వ విధానాన్ని అమలు చేయటంలో ఎక్కడ నా అజెండాను అమలు చేసే విధంగా నేను పనిచేయలేదు. ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వెంట్. సో నేనున్నంత వరకు అదే ఆయన డిసిషను అమరావతి చేసుకుంటే అన్ని ఫైల్స్ వచ్చే రాయాల్సింది రాశాను, దానికేం ప్రాబ్లం లేదు. బట్ వన్స్ ఎన్ ఆర్డర్ కేమ్, ఆర్డర్కి అనుగుణంగా పోయినాం, దానికేమీ ఇది లేదు.